Welcome back again. This is Vidhey. You watch V the Techee channel. Guys, top product based company nunchi excellent job update vachindi mata. So guys, chusthe manakaithe Amazon nunchi Amazon data associate role ki velaithe hiring ayithe chestunnaru. Especially Amazon Fire TV stick untundi kada, aa Fire TV sticks meda work cheyadam kosam oka excellent role ayithe velaithe release chesaru, data associate role mata. Ee oka role ki vallu offer chese salary ento telusa manakaithe as a fresher ga 35,000 per month meedigi easy ga earn ayithe cheyochu. Idi aa hybrid mode lo work ayye ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క రోల్. సో తప్పకుండా అయితే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన వెరీ ఫ్యూ మినిట్స్లోనే మీరు ఒక టెస్ట్ అయితే రిసీవ్ చేసుకుంటారు, ఒక అసెస్మెంట్ అనమాట. అది 48 అవర్స్లో మీరు అయితే రాయాల్సి వస్తుంది. సో గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీరు ఆ యొక్క అసెస్మెంట్ మీ యొక్క ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లోనే రాయాలి. సో క్లోజ్ ఎన్వైరన్మెంట్లోని వెబ్ క్యామ్ అయితే ఆన్ చేసుకుని మీరు అయితే రాయాల్సి వస్తుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ రోల్ యొక్క డిస్క్రిప్షన్ అసలు ఎలా ఉంటుందంటే, సో అమెజాన్ టీవీ స్టిక్ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని టీవీలోకి ఇన్సర్ట్ చేసి సో మొత్తం కంటెంట్ అంతా కూడా మనం వాచ్ చేస్తుంటాం కదా. ఈ యొక్క టీవీ స్టిక్కి చెప్పాలంటే సో డిఫరెంట్ అల్గారిథమ్స్ మీద అయితే ట్రైన్ అయి ఉంటుంది అనమాట. సో ఆ అల్గారిథమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యొక్క బేస్ చేసుకునే డిజైన్ చేసిన అల్గారిథమ్స్ అనమాట, అంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని వాళ్ళైతే సో ట్రైన్ చేస్తారు. సో ఆ యొక్క డేటా కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రెసెంట్ టీవీ స్టిక్లోని ఇమేజ్ వాయిస్ ఎనేబుల్డ్ కూడా వచ్చేసింది. అంటే ఆ వాయిస్ ఒక పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఒక పర్టికులర్ కంటెంట్ కనుక అడిగామనుకోండి, సో ఆటోమేటిక్గా టీవీలో మనకి చూపిస్తుంటుంది కదా. అలాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద సో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్న యొక్క రోల్ అని చెప్పచ్చు మాట ఇది. ఆ యొక్క లాంగ్వేజ్ ఆర్ ఆడియో డివైజెస్ ఏవైతే ఉందో, ఆడియో ఫీచర్ ఏవైతే ఉందో దాన్ని ఇంకా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయడం కోసం సో వీళ్ళైతే ఈ యొక్క డేటా అసోసియేట్ని అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. సో డిఫరెంట్ ఆడియోస్ ఆర్ లాంగ్వేజెస్ మీద మాట్లాడే వాయిస్ ఇది ఉంటుంది కదా, సో ఆ యొక్క ఫైల్స్ మీద మీరైతే ఆ ప్రాపర్గా వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా డివైడ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఈ యొక్క మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని అయితే ప్రాపర్గా ట్రైన్ చేస్తారన్నమాట. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఫీల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా బాగుంది కాబట్టి సో ఎవరైతే ఆ బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది కాబట్టి ఆ యొక్క ఫీల్డ్ని అయితే తప్పకుండా చూస్ చేసుకోండి, స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుని చక్కగా అయితే అప్లై అయితే చేయండి. మంచి జాబ్ అప్డేట్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. ఓకే రైట్, సో ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఇక్కడ చూస్తే మనకైతే ఎంఎల్ డేటా అసోసియేట్ ఫైర్ టీవీ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో మొత్తం అంతా కూడా క్లియర్గా అవుతుంది కదా. ఈ యొక్క జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేజర్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ కొన్ని జనరేటివ్ ఏఐ మీద అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద మనం అయితే వర్క్ చేయాలి. సో మొత్తం అంతా కూడా డేటా మీద వర్క్ చేస్తారు గైస్. సో అంటే సో డిఫరెంట్ ఫైల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, ఆడియో ఫైల్స్ ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా మీరైతే పాపులేట్ చేసి వర్క్ అయితే చేస్తారన్నమాట. చూసారు కదా, సో డేటా సైన్స్ ఫీల్డ్లో మంచి జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ఎవరైతే డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ చేద్దనుకున్నారో వాళ్ళైతే డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. ఓడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ మనకైతే ఉందన్నమాట. సో గైస్ ఇది 6 మంత్స్ లైవ్ ట్రైనింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఈ యొక్క ట్రైనింగ్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. గైస్ చూస్తే ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వీళ్ళదే ఉంది. ఆ యొక్క జాబ్ పోర్టల్లో వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ జాబ్స్కి మనం అప్లై చేసుకుని జాబ్స్ అయితే కొట్టచ్చు అన్నమాట. ఇది నాస్కామ్ సర్టిఫైడ్ మొత్తం ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ గైస్. చూస్తే కోర్స్ హైలైట్లో ఇక్కడ చాలా బాగున్నాయి. సో లైవ్ సెషన్స్ అరౌండ్ 115+ లైవ్ సెషన్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్ కూడా ఉంటాయి మనకి. అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. మేజర్గా మనకి మంచి ఫీచర్ ఏంటంటే డౌట్ క్లారిఫికేషన్ కూడా, అది కూడా లైవ్ డౌట్ క్లారిఫికేషన్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే అయితే అడగచ్చు అన్నమాట. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూడండి, మనకి అరౌండ్ 500+ కంపెనీస్ వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఈ యొక్క కంపెనీస్లోనే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు, చక్కగా జాబ్ కొట్టచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన పీపుల్ యొక్క టెస్ట్ మెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి వీడియోస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. డేటా సైన్స్ కోర్స్ మనకి ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి వీళ్ళైతే నేర్పిస్తారు. ఎస్క్యూఎల్ బేసిక్స్ దగ్గర నుంచి ఎక్సెల్, స్టాటిస్టిక్స్, పవర్ బిఐ, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఎన్ఎల్పి మొత్తం అన్ని కూడా, చాట్ జీపీటీ, ఆరు, పైస్పార్క్ అన్ని కూడా మనకైతే నేర్పిస్తారు. నెక్స్ట్ కెరీర్ ఎక్సలేషన్ కానీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు మనకి. గూగుల్లో కూడా మంచి రేటింగ్ ఉంది, తప్పకుండా అయితే కన్సిడర్ చేయండి. 31 ఆగస్ట్ ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఎస్, ఇందులో ఆప్షన్స్ చూస్తే మనకి డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ఒకటి ఉంది, ఇంకోటి పే ఆన్ సక్సెస్ ఉంది. డైరెక్ట్ పేమెంట్ మెథడ్లో 75,000 జీఎస్టీ కట్టి మీరైతే పే చేసుకోవచ్చు. కాస్ నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి ఆపర్చునిటీ. ఇంకోటి పే ఆన్ సక్సెస్ మోడ్ అన్నమాట, అంటే ఫస్ట్ ఆఫ్ 40,000 కట్టి జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ ఇస్తే సరిపోతుంది. ఈ 40,000 కూడా 2 ఇన్స్టాల్మెంట్లో మీరు అయితే కట్టచ్చు అన్నమాట, మంచి ఆపర్చునిటీ. ట్రై చేయండి గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఎంఎల్ డేటా అసోసియేట్ ఫైవ్ టీవీ స్టిక్స్ గురించి మనం క్లియర్ కట్గా చూస్తే, సో ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ హెడ్ హెడ్ టు ఆల్ పాలసీస్ ఫర్ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు.
దీనికి మేజర్గా చెప్పాలంటే యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే వర్క్ చేస్తారు. మేజర్గా మీరైతే లేబుల్ డేటా అంటే డేటా లేబులింగ్ మీద అయితే వర్క్ చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. డైలాగ్ ఇవాల్యుయేషన్ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చే డైలాగ్ ఇవాల్యుయేషన్ మీద, సో డిఫరెంట్ లేబులింగ్ ఫంక్షన్స్ మీద మీరైతే వర్క్ అయితే చేస్తారని చెప్తున్నారు యాజ్ అ డేటా అసోసియేట్గా. దానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ రిలవెంట్ ఫీల్డ్ ఆర్ ఈక్వలెంట్ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ వర్బల్ ప్రొఫిషియన్సీ మీకు అయితే ఉండాలి. సో గుడ్ ఇంగ్లీష్ ఫిట్నెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం అప్లై నో అయితే క్లిక్ చేద్దాం. ఈ యొక్క జాబ్ మనకైతే చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది గైస్. సో అక్కడ మనకి హైబ్రిడ్ మోడ్లో మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాగిన్ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేయండి. సో జీమెయిల్ యూజ్ చేసి కూడా మనం అయితే లాగిన్ అవ్వచ్చు. ఒక లాగిన్ ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, చెక్ చేయండి. ఎంఎల్ డేటా అసోసియేట్ ఫైర్ టీవీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ ఇక్కడ అప్లై ఇన్ ఇంగ్లీష్ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఆ చెన్నైలో మనకి హైబ్రిడ్ మోడ్లో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుంది ఇందులోనే. సో బెస్ట్ పార్ట్, సో తప్పకుండా మీరైతే అప్లై అయితే చేయండి గైస్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ఆర్ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. జనరల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటే వాటికి ఆన్సర్స్ చేయాలి మీరు. వర్క్ హిస్టరీ మీకు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ యొక్క వర్క్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, వర్క్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎక్నాలజ్మెంట్స్ ఉంటాయి, కొన్ని వాలంటరీ డిస్క్లోజర్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేసి రివ్యూ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో ఆ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఒక అసెస్మెంట్ లింక్ కూడా మీరైతే రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడు అనుకున్నారు మీకు ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే అప్పుడే. ఓకే, సో 48 అవర్స్లో మనం అయితే టెస్ట్ అయితే రాయాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ అండ్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే ఎక్స్టెండ్ ఇంకొక మంచి జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. దిస్ ఇస్ విదే, యూ వాచ్ వి ది టెకీ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్ బాయ్.